నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రతి కొనుగోలుపై గుంటూరు కలెక్టరేట్ లో సమీక్ష సమావేశం నిర్వహించిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. నిబంధనలను అతిక్రమించి మద్యం విక్రయాలు జరిపితే కఠిన చర్యలు. గుంటూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసులు హెచ్చరిక. డిసెంబర్ 8 జరగనున్న నీటి వినియోగదారుల ఎన్నికలకు అధికారులు సిద్ధం కావాలి. తెనాలి సబ్ కలెక్టర్ సంజన సింహ. హెచ్ఐవి బాధితుల కోసం తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో ఏర్పాటు చేసిన క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్ను పరిశీలించిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ బృందం. గుంటూరు కలెక్టరేట్లో శుక్రవారం కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రతి కొనుగోలుపై సమీక్ష నిర్వహించారు. రైతులు పండించిన పత్తికి సరైన ధర లేక ఇబ్బందులు పడుతున్నారని, రైతులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులతో చర్చించారు. ఇందులో భాగంగా పలువురు రైతులను పిలిపించుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మీరు గత వారం రోజులుగా చూస్తూ ఉండుంటారు, ప్రతి కొనుగోళ్ళు సిసిఐ సెంటర్స్లో జరుగుతున్నటువంటి కొద్దిగా డిలే. ఇవన్నీ రైతుల ఆందోళన. వీటి గురించి సెంట్రల్ మినిస్టర్ గారితో మాట్లాడాము. అదేవిధంగా సిసిఐ అధికారులందరినీ కూడా సీనియర్ ఆఫీసర్స్ని పిలిపించి ఒక రివ్యూ చేయించి, అదేవిధంగా ఈరోజు నేను కలెక్టర్ గారు సిసిఐ అధికారులందరం కూర్చున్నాం. కూర్చొని ఒక మేజర్గా 4 పాయింట్ల మీద కన్ఫార్మిటీ తీసుకున్నాం. 1, 61 సెంటర్స్ ప్రతి కొనుగోలు సెంటర్లు విత్ఇన్ 24 అవర్స్లో ఓపెన్ అవ్వాలి. దానికి వాళ్ళు ఒప్పుకున్నారు. ఇప్పటి వరకు 40 ఎన్నో ఓపెన్ అయినాయి, ఇంకొక 20 ఓపెన్ అవ్వాలి. విత్ఇన్ 24 అవర్స్లో అన్ని సెంటర్స్ ఓపెన్ అవ్వాలి ఆంధ్రప్రదేశ్ మొత్తం అన్నాను. దానికి వాళ్ళు హామీ ఇచ్చారు. 2, ఇప్పుడు ప్రతి మండే టు ఫ్రైడే మాత్రమే ఉంటా ఉన్నారు. ఇక్కడ మోర్ దాన్ 60% ఫార్మర్స్ అందరూ కూడా టెనెంట్ ఫార్మర్స్. వాళ్ళు స్టోరేజ్ చేసుకోలేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి సాటర్డే కూడా కొనుగోలు చేయాలని చెప్పాము. దానికి కూడా వాళ్ళు అగ్రి అయ్యారు. ఈ పత్తి అయిపోయి కొన్న తర్వాత డాక్యుమెంటేషను, ఈ మనీ, వీటి గురించి వేలు ముద్రలు అనేది సాయంత్రం 6 గంటల వరకు చేస్తూ ఉన్నారు. అయితే రైతులు ఫీల్డ్స్లో వర్క్ చేసి 6 గంటల కల్లా ఈ కేంద్రాలకు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని 7:30 వరకు 7:30 వరకు ప్రొలాంగ్ చేయమని చెప్పాము. దానికి కూడా వాళ్ళందరూ అగ్రి అయ్యారు. పండిన ప్రతి ఎకరా కూడా అయిపోయే వరకు కంపల్సరీగా కొనాలి, అంటే మార్చి ఆఖరి వరకు కూడా ప్రతి రైతు పత్తి కొనాలి అని చెప్పాము. దానికి కూడా వాళ్ళు అగ్రి అయ్యారు. సిసిఐ అనేది 2 ప్రైమరీ పర్పస్ల గురించి ఉంది. 1, ఇట్లా మినిమం సపోర్ట్ ఉన్నప్పుడు వాళ్ళకు ఒక లైఫ్ లైన్ లాంటిది రైతులకి, 1. 2, ఇది లాభాపేక్షతో చేయడం. ఇది దిస్ ఈజ్ నాట్ ఏ బిజినెస్. సిసిఐ ఈజ్ నాట్ ఏ బిజినెస్. దిస్ ఈజ్ టు సపోర్ట్ ఫార్మర్స్. డిసెంబర్ 8 జరగబోయే నీటి వినియోగదారుల ఎన్నికలకు అధికారులు సన్నద్ధం కావాలని తెనాలి సబ్ కలెక్టర్ సంజన సింహ అన్నారు. ఇందుకు సంబంధించి శుక్రవారం తెనాలి ఇరిగేషన్ కార్యాలయంలో అధికారులు సిబ్బందికి అవగాహన సదస్సు నిర్వహించారు. జలవనరుల శాఖ కృష్ణ పశ్చిమ భాగం తెనాలి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పులిపాటి వెంకటరత్నం ఎలక్షన్ షెడ్యూల్ పూర్తి వివరాలను వెల్లడించారు. చీరాల డిఈఎన్ కెవి ప్రసాద్ ఎన్నికల నియమావళి, నిర్వహణ తదితర అంశాలను ఈఓ ఏఈఓలకు వివరించారు. తెనాలి సబ్ కలెక్టర్ సంజన సింహ మాట్లాడుతూ, కలెక్టర్ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ సమర్థవంతంగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, దుగ్గిరాల తహసీల్దార్ ఐ సునీత, దుగ్గిరాల ఇరిగేషన్ డిఈఆర్ శ్రీనివాస్, డ్రైనేజీ సబ్ డివిజన్ తెనాలి డిఈఎం అనిల్ కుమార్, ఎంపీడీఓ అత్తోడ దీప్తి, రెవెన్యూ అధికారులు తదితర ప్రభుత్వ యంత్రాంగం పాల్గొన్నారు. రైతులే ఆ అసోసియేషన్ మెంబర్స్ ఉంటారు కాబట్టి డెమోక్రటిక్గా వాళ్ళే దాన్ని సాల్వ్ చేసుకుంటారు. అంటే ఒక రైతుకి
మిగతా రైతులాగే ఆ ఒక వాటర్ మీద రైట్ ఉంటుంది. అందుకని ఇది అన్నమాట. జనరల్ ఎలక్షన్స్ ఎలా అయితే డెమోక్రసీని మన దేశంలో నిలపాలనుకుంటుందో వాటర్ యూజర్ అసోసియేషన్ వాటర్ పట్ల రైట్స్ని అంతే డెమోక్రటిక్గా ఉండాలి అని చూడడానికి. ఆబ్జెక్టివ్ని మీరు అర్థం చేసుకుంటే ఇంపార్టెన్స్ ఆఫ్ ఈ ఎలక్షన్స్ని కూడా అర్థం చేసుకోగలుగుతారు. ఎప్పుడు కూడా ఎలక్షన్స్ కానీ పాలిటిక్స్ కానీ గ్రౌండ్ లెవెల్లో ఇంకా ఎక్కువ కంటెస్టెడ్గా ఇంకా ఎక్కువ చాలా షార్ప్గా చాలా అంటే కఠినంగా అవుతూ ఉంటాయి. ఏ ఒక్కళ్ళు ఓడిపోయినా ఏ ఒక్కరికి తక్కువ ఓటు వచ్చినా అది కంటెస్ట్గా మారుతుంది. అలా అవ్వకుండా అన్నీ కూడా మనం ప్రొటెక్టివ్ మెజర్స్ తీసుకుని ఎక్కడ కూడా తప్పు చేయకుండా చాలా సేక్రెడ్గా మొత్తం ప్రాసెస్ అయ్యేటట్టు అందరూ కూడా చూడాలి. అది మన బాధ్యత. అండ్ ఇందాక మీరు ఆల్రెడీ విన్నారు దీనికో సెట్ ప్రొసీజర్ ఉంది కాబట్టి ఎక్కడ కూడా అది తప్పు దాని నుంచి డీవియేట్ అవ్వకుండా మనం చూసుకోవాలి. సో రైతులకి మీరు డెఫినెట్గా అవేర్నెస్ కల్పించండి మీ విఆర్ఎస్ విఆర్ఓస్తో పాటు అండ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ ఇరిగేషన్ వాళ్ళు కూడా యూనో దేని అవేర్నెస్. దాంతోపాటు ఫామ్ బీసీడి ఓన్లీ ల్యాండ్ హోల్డర్స్ కాకుండా వేరే వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేయాలి. అవి ఎక్స్క్లూజన్కి అవ్వకూడదు. ఎలానే ఇప్పుడు మనకు వచ్చేసింది కాబట్టి ఓటర్ లిస్ట్. సో మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ డేస్ 5th December 8th December. సో ఎట్టి పరిస్థితుల్లో ఆ రోజుల్లో ఇంకా రన్నింగ్ అప్ టు దాట్ వీ విల్ హ్యావ్ టాస్క్ అని దీన్ని ఇంపార్టెంట్గా ప్రయారిటీ ఐటమ్గా తీసుకుని ఎన్ని పనులు ఉన్నా కూడా దీనికి మన యూనో ఇంట్రెస్ట్ని మన ఓపికని అట్లానే మన డ్యూటీగా భావించి దీన్ని సరిగ్గా చేయాలి. గుంటూరు డివిజన్లో తెనాలి షుడ్ డూ వెల్. సో మనం ఏదో ఒక చిన్నది చేసి మన వల్ల మొత్తం రాష్ట్రంలో ప్రాబ్లం లాంటిది రాకూడదు. ఆల్రెడీ ఎఫ్పి షాప్స్ని మనం చూసాము. ఎవరు కూడా వాళ్ళ డివిజన్లో ఒక ఇష్యూ వల్ల రాష్ట్రంలో ఆగిపోవాలని కోరుకోరు. అలానే తెనాలి స్టాఫ్ షుడ్ బి అట్మోస్ట్ షుడ్ టేక్ దిస్ యాజ్ అట్మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ షుడ్ ఎన్ష్యూర్ దట్ ఏ ఒక్క తప్పుదలు జరగకుండా ఇది సాఫీగా అయిపోవాలని యూ హ్యావ్ టు ఎన్ష్యూర్. ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి మద్యం విక్రయాలు జరిపితే కఠిన చర్యలు ఉంటాయని గుంటూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసులు హెచ్చరించారు. శుక్రవారం తెనాలి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన మద్యం పాలసీలో భాగంగా మెల్ట్ షాపులు ఎక్కడ ఉండకూడదని, లైసెన్స్ దారులు ఎంఆర్పి ధరలకే మద్యం విక్రయించాలని, తక్కువ ధరకే ప్రభుత్వం అందిస్తున్న 99 రూపాయల మద్యాన్ని అందుబాటులో ఉంచాలని, ప్రభుత్వ ఆదేశాల మేరకు నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు జరిపితే మొదటి తప్పు కింద 5 లక్షలు జరిమానా, రెండవ తప్పు కింద షాప్ లైసెన్స్ రద్దు చేయడం జరుగుతుందని శ్రీనివాసులు తెలిపారు. నూతన మద్యం పాలసీ అమలు అయిన నాటి నుండి ఇప్పటి వరకు గుంటూరు, పల్నాడు జిల్లాలకు సంబంధించి 235 కేసులు నమోదు చేసి 215 మందిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. 53 లీటర్ల నాటుసారా, 7900 లీటర్ల బెల్లపు ఊట, 564 లీటర్ల మద్యం, 74 లీటర్ల బీరును స్వాధీనం చేసుకోవడంతో పాటు 187 బెల్ట్ షాపులపై కేసు నమోదు చేసినట్లు శ్రీనివాసులు చెప్పారు. జనవరి 2024 నుండి నేటి వరకు 2687 కేసులు పల్నాడు, గుంటూరు జిల్లాల వ్యాప్తంగా నమోదు చేసినట్లు చెప్పారు. నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ యొక్క ఎక్సైజ్ పాలసీలో కొన్ని మార్పులు తీసుకురావడం జరిగింది. మద్యం పాలసీ వివిధ రాష్ట్రాల్లో ఉన్న మంచి పాలసీలన్నింటినీ పరిశీలించి ఒక కొత్త పాలసీని రూపొందించడం జరిగింది. నూతన ప్రభుత్వం ఈ పాలసీలో ప్రకారము ప్రైవేటు లైసెన్సీదారులకు షాపుల్ని కేటాయించడం జరిగింది. దాంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మా యొక్క విద్యాశాఖ బాధ్యులు,
అలాగే తర్వాత మన ఎక్సైజ్ శాఖ మాజీ కొలరవేంద్ర గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా గారు, కమిషనర్ నిశాంత్ కుమార్ గారు, డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ గారు, వీరందరూ కూడా గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాలని పాటించాలని, దాంట్లో భాగంగా ఎక్కడా బెల్ట్ షాపులు ఉండకూడదని, అట్లాగే లైసెన్సీదారులు ఎంఆర్పి ధరలకే మద్యం అమ్మాలని, రాష్ట్రంలో ఎక్కడ కూడా నాట్ స్టార్ అనేది ఉండకూడదని, అలాగ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఇతర రాష్ట్రాల నుంచి సుంకము చెల్లించని, అంటే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఏది కూడా మన రాష్ట్రంలోకి రాకూడదు, ఇక్కడ అమ్మకాలు జరగకూడదని, ఈ నాలుగు విషయాల మీద స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. వాటి ఎట్ల గట్టిగా కఠిన చర్యలు తీసుకోమని చెప్పి ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా ఎవరైనా లైసెన్సీదారుడు బెల్ట్ షాపు స్వయంగా నిర్వహించినా కానీ, లేకపోతే ఎంఆర్పి ధరలకు అమ్మకుండా ఉన్నా కానీ, మొదటి తప్పు కింద 5 లక్షల రూపాయలు పెనాల్టీ వేసే విధంగాను, రెండో తప్పు చేస్తే వాళ్ళ యొక్క షాపు లైసెన్స్ క్యాన్సిల్ చేసే విధంగాను ఉత్తర్వులు ఇచ్చున్నారు. కాబట్టి అవన్నీ కూడా మేము లైసెన్స్దారులందరికీ తెలియజేశాం. దానికి సంబంధించి అన్ని చోట్ల కూడా ఎక్కడ కూడా బెల్ట్ షాపులు ఉండటానికి లేదని, ఎంఆర్పి ధరలకే అమ్మాలని, లోయర్ ఇన్కమ్ గ్రూప్ అఫోర్డబుల్ లిక్కర్ 99 రూపాయలకు గవర్నమెంట్ సప్లై చేస్తూ ఉంది, దాన్ని కూడా అందుబాటులో ఉంచాలని అన్ని చోట్ల ఈ విధమైన నిర్ణయాలు తీసుకొని, వారు ఆదేశాలకు అనుగుణంగా మేము గట్టిగా హెచ్ఐవి ఎయిడ్స్ బాధితుల కోసం ప్రత్యేకంగా తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో ఏర్పాటు చేసిన క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్ ను పరిశీలించారు. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ బృందం గత ఏడాది డిసెంబర్ లో ప్రారంభించిన క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్ పనితీరును పరిశీలించారు. తెనాలి సెంటర్లో 2143 హెచ్ఐవి మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ చేయడం జరిగిందని, అందులో ఇద్దరికి క్యాన్సర్ ఉన్నట్లు తేలిందని, మరో ఇద్దరికి క్యాన్సర్ లక్షణాలతో బాధపడుతున్నట్లు ఈ పరీక్ష ద్వారా తెలుసుకున్నట్లు సిడిసి టీంకి మెడికల్ ఆఫీసర్లు తెలిపారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్ పనితీరును పరిశీలించిన సిటీసీ బృందం సెంటర్ పనితీరుని అభినందించారు. అనంతరం వైద్యశాలలోని పలు విభాగాలు అందిస్తున్న సేవలను పరిశీలించారు. ఈ బృందంలో సిడిసి జాతీయ డిప్యూటీ డైరెక్టర్ లారీ ఫుల్లర్, సిడిసి జాతీయ ల్యాబ్ అడ్వైజర్ డాక్టర్ సంజీవ్ వర్మ, పెఫర్ కోఆర్డినేటర్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, షేర్ ఇండియా ఏపీడీ లోకేష్, షేర్ ఇండియా టెక్నికల్ లీడ్ మహేష్ కుమార్, షేర్ ఇండియా టెక్నికల్ లీడ్ డాక్టర్ మహాలింగం ఉన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యశాల మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి, మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ రమ్యకృష్ణ, డాక్టర్ స్నేహ, డాక్టర్ హరిణి ఉన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.